ఓం నమో వెంకటేశయ్య. నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందండి, నేను పిహెచ్డి చేసేటప్పుడు విషయం ఇది. ఏంటి అంటే, ఆ పిహెచ్డి అప్పుడు పక్కన వాళ్ళు చెప్పడమే, అబ్బో చాలా కష్టం అండి పిహెచ్డి, అస్సలు ముందుకే వెళ్ళదు, మనకు పాతే తెలియదు అనేసి అంటారనమాట. పాతే ఏందండి తెలిసేది, దాని గురించి కావాల్సింది ఏంటి ఏమనేసి అని మనం చదివితే మనకు అవగాహన కనుక వచ్చిందనుకోండి, అది వితిన్ 2 మంత్స్ ఆ 3 మంత్స్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు. కానీ నా విషయంలో ఏంటి అంటే, నేను అలాగే పొరపాటు అనుకున్నాను, నాకు వేనే తెలీదు అనేసి అని. మనం దాంట్లో దిగితేనే కదా, అసలు స్టార్ట్ అయితే కదా పాత్రలో వేరే ఎక్కడ వెళ్ళాలి అనేసి అని. అప్పుడు నాకు సరే కరెక్ట్గా వెళ్ళేదానికి స్కోప్ కనపడకపోతే, ఎటు వెళ్ళాలి అనేది ఐడియా రాకుండా సంవాట్ అట్లా క్వశ్చన్ మార్క్ వేసుకొని ఉన్నాను అనమాట. అప్పుడు మా గైడ్ సార్ ఏమున్నారంటే, అమ్మ పలానతని దగ్గరికి వెళ్ళండి అనేసి అని ఒక అతన్ని సజెస్ట్ చేశారు, మా స్కాలరీ అనమాట, మా సార్ దగ్గర అతను కూడా నాతో పాటు చేసే అతనే పిహెచ్డి, అంటే ముందు అయిపోయింది సీనియర్ అతను. అతను ఏమన్నాడంటే, చాలా తెలివిగా అనమాట, అంటే తెలివి ఉన్నట్టు, మేము చాలా తెలివి మంతులం అన్నట్టు అవతల వాళ్ళు బిహేవియర్, దానికి వే అయితే చెప్పరు అనమాట, సరిగ్గా పాతనే చెప్పకుండా. అసలు ఇది చాలా సింపుల్ అండి. ఎందుకు మనం చిన్నప్పుడైతే ఒక 6 సబ్జెక్టులు చదువుతాము కదా, చిన్నప్పుడైతే 4 ఆర్ 5 చదువుతాము ప్రైమరీ, ఆ తర్వాత హై స్కూల్కి వచ్చినాక 10th క్లాస్ అనుకోండి 11 పేపర్స్ రాసాము మా స్టేజ్ అప్పుడు మేము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్స్, అదే ఇంటర్మీడియట్ అనుకోండి, ఎన్ని రాస్తాము, బైపీసీ అయితే మనకు 4 ఉంటాయి గ్రూప్, తర్వాత 2 పేపర్స్ సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటాయి, 6 పేపర్స్. తర్వాత పీసీకి వచ్చామనుకోండి, ఒక సబ్జెక్టే అవుతుంది కదా, ఒక సబ్జెక్ట్లో 4 పేపర్స్ రాస్తామన్నమాట. కానీ పిహెచ్డి అంటే ఒక టాపికే కదా మేడం, ఒక టాపిక్, ఇంత చదివేసి వచ్చారు, ఇన్ని పేపర్స్ రాసేసి వచ్చారు, మరి ఒక్క టాపిక్ తీసుకుని ముందుకెళ్ళారా మీరు? అది అలాగే అద్దెవ చేస్తారన్నమాట, దారి అయితే చెప్పరు. బట్ ఇప్పుడైతే నేను ఎంతమందికి కావాలన్నా నిమిషాలపైన సూచనలు సలహాలు ఇచ్చేస్తాను, ఎలాగే ఈజీగా వెళ్ళాలో పిహెచ్డిలో. అలాగుంటుందన్నమాట అవతల వాళ్ళు తమను తాము ఎక్కువగా అనుకొని గైడ్ చేయడం అన్నమాట. చాలా బాగుంది కదా ఇన్సిడెంట్.